యాక్సిడెంట్స్, ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల ఇంజురీస్ జరగడం జరుగుతున్నది. అలానే సీట్ బెల్ట్ లేదా అనే ఇష్యూలకు మనం తీసుకుంటే లైసెన్స్ డ్రైవర్స్ వల్ల యాక్సిడెంట్స్ 81% జరుగుతున్నాయి. అంటే రెక్లెస్నెస్ ఇన్ డ్రైవింగ్. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికి ఎట్లా ఉందని మనం తీసుకుంటే 2015, 16, 17, 18 తీసుకుంటే 2015 లో 8,000 6% 8.5% రిడక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్ లో కనుక తీసుకుంటే కొంచెం పైకి రావాలి. వెరీ అన్లైక్లీ బీయింగ్ నాట్ రిపోర్టెడ్ కాబట్టి డెత్ మెయిన్ గా చూస్తాం. డెత్ స్టాటిస్టిక్స్ లో యాక్సిడెంట్ అంటే రిపోర్ట్ కాకపోవచ్చు, ఇంజరీస్ అంటే రిపోర్ట్ కాకపోవచ్చు అని చెప్పి ఎవ్రీ ఇయర్ మనం ట్రై చేయాలని పెట్టుకుంటే అది అన్ని జిల్లాల్లో కూడా ఇది ఎక్కడ కూడా సాధ్యం కావట్లేదు. దగ్గరలో ఉన్నాయి 2-3 జిల్లాలు అంటే బస్సెస్, లారీస్, లైట్ వాటర్ వెహికల్, 2-3 వీలర్ అదర్స్ అన్నింటిలో ఆర్టీసీ బస్సులు కూడా పెరిగినాయి, ప్రైవేట్ బస్సుల్లో కూడా మార్జినల్ గా పెరిగినాయి, లారీ సొక్కదాంతో తగ్గినాయి సార్, వీలు అన్ని పెరిగినాయి. ఈ లారీల్లో తగ్గడానికి నెక్స్ట్ సేమ్ స్లైడ్ నెక్స్ట్ నెక్స్ట్ తమిళ 10%, చిత్తూరు 10%, చిత్తూరు 10%, విశాఖపట్నం కూడా ఈ విధంగా మెయిన్ గా గుంటూరు, ఈస్ట్ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఉన్నాయి. తర్వాత మనం జిల్లా లెవెల్లో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో జరుగుతూ ఉంటే అక్కడ యాక్టివిటీకి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీటింగ్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లేదు అనేది ఒక స్లైడ్ ఇందులో పెట్టాం. మంత్లీ డిస్టిక్ లో లాస్ట్ టైం సీఎం గారు నేను మంత్లీ పెడతాను కాబట్టి మీరు కూడా మంత్లీ పెట్టండి అని చెప్పారు సార్. మంత్లీ క్వార్టర్లీ ఒకలేదు సార్, చాలా చోట్ల ఎవ్రీ మంత్ కాకపోయినా క్వార్టర్కి ఒకటన్నా మీటింగ్ జరిగితే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కలెక్టర్ మోటారు వాహనాల చట్టంలో నుంచి చట్టబద్దమైన కమిటీ కాబట్టి ఈ కమిటీకి చాలా వాల్యూ ఉంటుంది. సో ఈ మీటింగ్లు కూడా జిల్లా లెవెల్లో కండక్ట్ అయిపోతుంది, చూడాల్సిన పరిస్థితి. దిస్ ఈస్ ది జస్ట్ జనరల్ ప్రెజెంటేషన్. దీని తర్వాత మనం ఎజెండా we have a small petition on APSRTC on the ag board. The number is not seen at the bottom. Different types of buses. We have 255 AC buses and 11,519 non-AC buses. They cover about 45 lakh kilometers per day, transporting 65 lakh passenger rate. The last column you can see is more or less constant, and it is one of the safest in the entire country. 0.08 accidents per lakh kilometers that we operate. 16-17 again 566 and 17-18 came down to 472. Last year there was a marginal increase to 488 compared to 7 in 2014-15. That was due to a lot of concession efforts made by RTC and also the police department during that period, 15 to 1183 in 18-19. Next. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.